subscribe and share RJS Flying Dreams. రాచకొండ హరిత వర్ణాన్ని కప్పుకున్న కొండలు, పక్షుల కిలకిల రావాలు, ఎత్తైన కొండలపై నుంచి జాలువారే చిన్న చిన్న జలపాతాలు, కనువిందు చేసే కోనేరులకు చిరునామ, చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంతం ప్రస్తుతం అమాయక గిరిజన ప్రజల పల్లె జీవితాలకి అద్దం పడుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రముఖ పర్యాటక ప్రాంతంగా సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. నల్గొండ రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో 7 కొండల నడుమ 32,000 ఎకరాల్లో విస్తరించి ఉంది రాచకొండ రాజ్యం. 14వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయక వంశీయులు స్థాపించిన ఈ మహాసామ్రాజ్యం నేటికి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హైదరాబాద్ నల్గొండలకి 60 కిలోమీటర్ల దూరంలో, నారాయణపూర్కి కేవలం 8 మైళ్ల దూరంలోని ఈ పర్వత ప్రాంతం చుట్టూ దట్టమైన అడవిలో శత్రు దుర్భేద్యాన్ని తలపిస్తోంది. రాచకొండ కోట ప్రారంభంలో ముఖద్వారం పర్యాటకులకు సాదరంగా స్వాగతం పలుకుతుంది, నాటి కాలపు చరిత్రను తెలుసుకునేందుకు ఆహ్వానిస్తోంది. బలిష్టమైన బండరాళ్లతో కొండల చుట్టూ నిర్మించిన ప్రాకారాలు ఆనాటి రక్షణ వ్యవస్థ ప్రాధాన్యతలను తెలుపుతున్నాయి. ప్రధాన కోటకు కింది నుంచి పైకి 7 ముఖద్వారాలున్నాయి. మొదటిగా పలకరించే ప్రాకారాన్ని దాటి ముందుకు సాగితే కచేరీ కొండ కనిపిస్తుంది. 600 అడుగుల ఎత్తైన ఆ కొండపైనే రేచర్ల పద్మనాయకులు సుపరిపాలన అందించారు. ఆ కొండ చుట్టూ దుర్భేద్యమైన ప్రాకారం, మధ్య మధ్యలో ఎత్తైన బూరుజులు, వాటిపైన ఫిరంగులు, యుద్ధాల్లో వినియోగించుకునేందుకు చేసిన అమరికలు మనకు నేటికి దర్శనమిస్తాయి. వాటి చుట్టూ ఉన్న 6 సింహద్వారాలను దాటి కొండపైకి చేరుకోవచ్చు. ప్రస్తుతం రాజదర్పణానికి ఆనవాలుగా ప్రత్యేక ప్రార్థనా మందిరం మాత్రమే ఉంది. కొండపైన 2 ఈత కొలనులను పెద్ద పెద్ద బండల్ని తొలిచి నిర్మించారు. లోతైన మంచినీటి బావులు కూడా ఉన్నాయి. సుమారు 300 చెరువులు, కుంటలు ఉన్నాయి. అన్నపోత, నాగసంద్రం, దేవ, రాయ చెరువులు ఇక్కడ ప్రధానమైనవి. గొలుసు కట్టుతో ఉన్న ఈ చెరువులు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. రాతితో నిర్మించిన మెట్ల మార్గంలో కొండపైకెళ్ళొచ్చు. కొండపైన మండపాలు, రాజప్రసాదాలు, తాటాకలు, జలాశయాలు కనిపిస్తాయి. అలాగే 2 బండరాళ్ల చీలిక మధ్య సంకెళ్లబావి ఉండగా దాంట్లో ఏ కాలంలోనైనా నీరు నిలిచి ఉంటుంది. కొండ మీది నుంచి చూస్తే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ప్రకృతి సౌందర్యం మనల్ని దృష్టి మరల్చనీయదు. రాచకొండకు ఆనుకొని పక్కనే నాగనాయుని కొండ ఉంది. దీనిపై చారిత్రాత్మకమైన రామాలయం, ఇతర దేవాలయాలు,
మండపాలు, చెరువులు ఉన్నాయి. రాజకొండ రాజ్యంలో మొత్తం 150కి పైగా ఆలయాలుండగా అందులో శివాలయాలే సుమారు 100కు వరకు ఉన్నాయి. రాచకొండ చరిత్రను చూస్తే కాకతీయుల పతనం తర్వాత రేచర్ల పద్మనాయకులు రాచకొండను కేంద్రంగా చేసుకుని సుమారు 110 సంవత్సరాల పాటు పరిపాలించారు. రాచకొండ రాజధానిగా క్రీస్తు శకం 1325 నుంచి 1474 వరకు మొత్తం తెలంగాణను వీరే పాలించారు. రేచర్ల పద్మనాయకులు ఆమనగల్లు నుంచి రాచకొండకు రాజధానిని మార్చి ఇక్కడ బలిష్టమైన దుర్గాన్ని నిర్మించారు. పద్మనాయకుల వంశీయుడొకరు రాచకొండ దుర్గాన్ని శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. తదనంతరం బాహమని సుల్తాన్ల ధాటికి తట్టుకోలేక రాచకొండ రాజ్యం తుడిచిపెట్టుకుపోయింది. రాచకొండ రాజస్థానం వేద వేదాంగాలు, ఇతిహాసాలు, పురాణాలు, కావ్య, నాటక, అలంకార శాస్త్రాలు, రాజనీతి, ధర్మాచరణ, సామాజిక, సంగీత కళాదీకాలకు కేంద్రంగా నిలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అగ్రహారాలు, దేవాలయాలు, విద్యాలయాలు ఎన్నో విలసిల్లాయి. రాచకొండను పాలించిన 3వ సింగభూపాలుడు ప్రతి ఏటా వసంతోత్సవాలు నిర్వహించి సకల కళాకోవిదుల్ని సత్కరించటం ఆనవాయితీగా మలిచాడు. సర్వజ్ఞ సింగభూపాలుడు స్వతహాగా కవి కాగా విశ్వేశ్వర కవి, పశుపతి, నాగనాథ పండితుడు, బొమ్మకంటి అప్పయ్యాచార్యుడు, గౌరణ కవి అయిన ఆస్థానంలో ఉండేవారు. భాస్కర రామాయణ శేషాన్ని పూరించిన ఆమ్యాచార్యుడు రాచకొండకు చెందినవారేనని చరిత్ర సాక్ష్యాలు చెబుతున్నాయి. కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఈ దుర్గాన్ని సందర్శించి సరస్వతీ దేవిని స్తుతించి పాలకుల మన్ననలందుకున్నారు. కళాన్ని, హలాన్ని ఏకధాటిగా నడిపించిన బమ్మెర పోతన 3వ సింహభూపాలునని ఆస్థాన కవిగా ఉండేవాడని చరిత్రకారులు కొందరు ప్రస్తావించారు. యాంత్రిక జీవనానికి, కాలుష్యానికి దూరంగా విశ్రాంతి, కాలక్షేపం చేయాలనుకునే వారికి చక్కని విడిది ఈ రాచకొండ. రాచాటివికి ఏమాత్రం తరగని కొండల్ని అభివృద్ధి చేస్తే ఆకర్షణీయ పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంది. 2014 డిసెంబర్ 15న రాచకొండ గుట్టలపై ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం కేసీఆర్ 2000 ఎకరాల్లో ఫిల్మ్ సిటీ, విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాల్ని ఏర్పాటు చేయిస్తామన్నారు. కోటను ఫిల్మ్ సిటీగా అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా విరాజిల్లే అవకాశం ఉంది. రాచకీర్తి పూర్వ వైభవం సంతరించుకోనుంది.